আমার এটা কুচি এর কুচি আগড়া কুচি রাগ কুচি ఓకే మీకు అందరికి కూడా శిరోమండనం బాధితుడు ప్రసాద్ గురించి మీకు తెలుసు మనం మీరందరూ మీ వల్లే శిరోమండనం అన్నది నేషనల్ స్థాయిలోకి వెళ్ళింది రాష్ట్రపతి కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి మీ అందరికీ తెలుసు రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయ్యింది భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఈ విధంగా జరగడం అన్నది చాలా అత్యాచారాలు దళితుల మీద జరుగుతున్నాయి చాలా వివక్ష చూపెడుతున్నారు కానీ ఈ శిరోమండనం ప్రసాద్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లోనే శిరోమండనం చేశారు ఇది మనం ఎప్పుడూ కూడా కనీసం విన్న కూడా లేదు ఉత్తరప్రదేశ్లో చాలా అత్యాచారాలు జరిగినాయి తర్వాత బీహార్లో కానీ ఢిల్లీలో కానీ ఏ చూసుకున్నా కానీ పోలీస్ స్టేషన్లోనే శిరోమండనం గావింపబడడం అన్నది ఇప్పుడు దాకా జరగలేదు దాన్ని శిరోమండనం దగ్గరుండి చేయించిన ఎస్ఐని సస్పెండ్ చేసి పోలీసు జైల్లో పెట్టి రెండు రోజుల్లో అతనికి బెయిల్ చేసి బెయిల్ ఇచ్చి పంపారు శిరోమండనానికి కారకుడైనటువంటి వ్యక్తిని దాని అనుకున్న వ్యక్తుల్ని ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇది ఎప్పుడు జరిగింది ఆగస్టు జూలై 18 జరిగింది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి 7 నెలలు అయింది జూలై 17 జరిగితే ఆగస్టు 10వ తారీఖున రాష్ట్రపతి గారికి ఈయన ఒక లెటర్ రాశాడు సార్ నాకు శిరోమండనం జరిగింది నాకు న్యాయం జరగలేదు దోషులను ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు నాకు పర్మిషన్ ఇస్తే నేను నక్సలైట్లో కలిసిపోతాను నేను నా బాధ నేను తీర్చుకుంటానని చెప్తే రాష్ట్రపతి గారు వెంటనే 24 గంటల్లో రిప్లై ఇచ్చారు ఇచ్చి ఒక మనిషిని డిప్యూట్ చేసి వెళ్ళి ఆ మనిషిని చూడమని చెప్పారు అంటే ఒక ఆఫీసర్ని ఆఫీసర్కి నేను ట్రై చేశాను అలాగే చాలామంది ట్రై చేశారు వీడు కూడా ట్రై చేశాడు ప్రసాద్ కూడా ట్రై చేశాడు కానీ ఆ మనిషి అసలు ఎప్పుడు కూడా ఎవరి ఫోన్ ఎత్తలేదు సరే రాలేదు రాష్ట్రపతి అపాయింట్ చేసిన మనిషి శిరోమండనం బాధితుడి దగ్గరికి రాలేదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి రాలేదు తర్వాత జూలై నుంచి ఎదురు చూస్తా ఆ రోజున రాష్ట్రపతి రాసిన ఉత్తరం వల్ల అప్పుడు దాకా ఎస్సీ కాంపెన్సేషన్ ఏదైతే 50,000 ఉందో అది ఆ రోజున తీసుకొచ్చి ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ ఎటువంటి కాంపెన్సేషన్ కానీ అతని గురించి పట్టించుకోవడం కానీ జరగలేదు ఎదురు చూస్తా ఉన్నాడు ఎదురు చూస్తా ఉంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో ఇతను ఆ సర్పంచ్ అక్కడికి వెళ్ళారు ఆ మండల ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ సర్పంచ్లు అందరూ కూడా నామినేషన్ వేస్తున్నారు నామినేషన్ వేస్తా ఉన్నప్పుడు ప్రసాద్ ఆ నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు నామినేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ కవల కృష్ణమూర్తి కూడా రాజవరం పంచాయతీకి నామినేషన్ వేశాడు వేసి మిర్రు మిర్రు అంటూ చూశాడు ప్రసాద్ని చూడగానే ఇంటికి వచ్చి ఇంతకుముందు శిరోమండనం చేయించినప్పుడు కూడా ఇలాగే మిర్రుమర్రని చూశాడు కాబట్టి మనం ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అన్న భయంతో ఇతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్తో కలిసి కాకినాడ వెళ్ళాడు 3వ తారీఖున ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది 3వ తారీఖు సాయంత్రం 3వ తారీఖు సాయంత్రం వెళ్ళుకుంటే ఇతన్ని కాకినాడలో 4వ తారీఖు 4 గంటలకు పట్టుకున్నాడు ఎన్నింటికి 4-6 ప్రాంతం మధ్యలో పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత కొంతమందికి ఈ లోపల నాకు ఈ నెక్స్ట్ డే నేను ఏం చేశానంటే వాళ్ళ అమ్మగారిని వాళ్ళ కోడల్ని హైకోర్టు పంపించాను హెబియస్ కార్పస్ మూవ్ చేద్దాం అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఏం జరిగిందో తెలియదు కాబట్టి వేద్దామని ఇటువంటి కల్లా
పోలీసుల్ని లాస్ట్ కడుగుదాం అంటే దొరికాడండి అని అన్నారు. ఆ రాత్రి దొరికాడు అని చెప్పారు. ఆ రాత్రి దొరికాడు అని చెప్పారు. దొరికిన తర్వాత 5వ తారీఖున అప్పచెప్తాం అన్నారు. 5వ తారీఖున సాయంత్రం 5 అయింది, 6 అయింది, 7 అయింది, అప్పచెప్పట్లేదు. 6:30 ఆ ప్రాంతాల్లో నేను డిఎస్పీని అడిగితే, లేదండి కేసు కట్టి మేము తీసుకెళ్తున్నామండి. ఎందుకు కేసు కడతారు? మ్యాన్ మిస్సింగ్ కేసు కట్టారు ఫస్ట్, మ్యాన్ మిస్సింగ్ అని చెప్పి కేసు కట్టారు. 6:30కి ఇప్పుడు 24 గంటలు వాళ్ళ దగ్గర పుచ్చుకున్న తర్వాత అరెస్ట్ చూపించాలి, కానీ 24 గంటల కన్నా ఎక్కువైంది. అనాథరైజ్డ్గా వాళ్ళ దగ్గర పెట్టుకుని సాయంత్రం 7:30 గంటల ప్రాంతాల్లో మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లి అతన్ని సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇప్పుడు అతను చేసిన నేరం ఏంటి? అతను ఎవరిని కొట్టలేదు, అతను ఎవరిని దూషించలేదు, అతను ఎవరొంక కన్నెత్తి చూడలేదు, భయపడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత 24 గంటల లోపలనే పోలీసులు పట్టుకుని అప్పచెప్పాల్సిన బాధ్యత, మ్యాన్ మిస్సింగ్ అంటే ఇంటికే అప్పచెప్పే బాధ్యత అన్నది చేస్తారు. అటువంటిది అతన్ని బాధితుణ్ణి ఏ నేరం కూడా చేయకుండా అప్పచెప్పాల్సిన మనిషిని ఆ సెక్షన్స్, 3 సెక్షన్స్ కట్టి ఇతను 2 సామాజిక వర్గాల మధ్య గొడవ సృష్టించడానికి ప్రయత్నించాడంట. ప్రభుత్వానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట. ఆ సెక్షన్లు పెట్టి, అంటే ఆ సెక్షన్లన్నీ కూడా 5 సంవత్సరాలకి తక్కువ లోపల ఉన్న సెక్షన్లు పెట్టారు. దాని ప్రకారం మేజిస్ట్రేట్ గారు బెయిల్ ఇచ్చేయచ్చు, స్టేషన్ బెయిల్ ఇచ్చేయచ్చు, లేకపోతే వెంటనే కూడా బెయిల్ ఇచ్చేవచ్చు నెక్స్ట్ డే కూడా. అటువంటిది ఎంత దారుణం జరిగిందంటే కోర్టులు అలాగే ఉన్నాయి, వాళ్ళు కూడా బెయిల్ ఇవ్వలే. 12 రోజులు పెట్టుకుని నిన్న కాక మొన్న సాయంత్రం క్యాష్యూరిటీ మీద బెయిల్ ఇచ్చారు. దీంట్లో ఏమన్నా న్యాయం ఉందా? శిరోముండనం గావింపబడినవాడు ఇతనే, ఇతన్నే జైల్లో పెట్టారు. ఆ కవల కృష్ణమూర్తిని ఎందువల్ల జరిగిందంటే, కవల కృష్ణమూర్తి సర్పంచ్ కింద నామినేషన్ వేశాడు కాబట్టి, ఆ ఎమ్మెల్యే గారు కవల కృష్ణమూర్తిని నెగ్గించాలనుకుంటున్నారు కాబట్టి, వీడు ఉంటే, ప్రసాద్ ఉంటే క్యాంపెయిన్ చేస్తాడు అతనికి అగెనిస్ట్గా, ఓడిపోతాడన్న ఉద్దేశంతో ఇతన్ని జైలుకి పంపించాడు. పోనీ అతను నెగ్గాడా? అతను తుక్క కింద ఓడిపోయాడు. ప్రజలు తీర్పిస్తారు ఇతనికి జరిగిన అన్యాయానికి, అక్కడ తీర్పిచ్చారు ప్రజలు. కానీ గవర్నమెంట్ అన్నది అతి దారుణంగా ప్రవర్తిస్తుంది దళితుల పట్ల. దళితులు చేసినటువంటి ఏ పనుల్ని కూడా సమర్థించడం మానేసి అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతుంది అనడానికి ఈ మునుకోడలి ప్రసాదే సాక్ష్యం. వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య ఈ 10 రోజులు కూడా అసలు నిద్రాహారాలు లేక ఆ కుటుంబం ఎంత బాధపడిందంటే, అందుకనే కుటుంబాన్ని ఇక్కడ కూర్చోబెట్టాను. నేను చెప్పిందంతా కరెక్టేనా? ఆ ఇతనితో పాటు ఒక సందీప్ అన్న కుర్రాన్ని కూడా తీసుకుని వెళ్ళారు. అతను కూడా 11వ రోజున అతను వదిలిపెట్టారు. 12 ఇతను ఏ నేరం చేశాడని మీరు 12 రోజులు జైల్లో ఉన్నారు? ఒక్కటి చెప్పండి. సందీప్ అబ్బాయిని కూడా పెట్టారు, అతను దళితుడు. పోనీ అంటే మానవ హక్కుల్ని ఇక్కడ ఉల్లంఘించారు మీరు, పోలీసులు కానీ లేకపోతే రాష్ట్ర న్యాయస్థానాలు కానీ మానవ హక్కుల్ని ఉల్లంఘించిన ఈ కేసులో. అందుగురించే మేము ఈ రోజున ఈ కోర్టుని హైకోర్టుకి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. తీసుకుని వెళ్ళి ఈ మానవ హక్కులు, ఇతను మానసిక క్షోభ అనిపించాడు, జైల్లో కూడా సూసైడ్ చేసేసుకుందాం, నేనేమీ తప్పు చేయలేదు, నేను ఎవరితోనూ మాట్లాడలేదు, ఏమీ చేయలేదు అని చాలా మదన పడుతూ, నేను ఒకసారి జైలుకి వెళ్ళినప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు చాలా మదన పడుతూ చాలా దారుణంగా బాధపడ్డాడు. ఎందుకు సార్, నాకే చేశారు, మళ్ళీ నన్నే తీసుకొని చేయలేబెట్టారు, నేనేం తప్పు చేశాను సార్, నేను ఎవరిని నన్ను ఏమన్నా అన్నానా? ఎవరిని ఏమనలేదు కదా, ఎందుకు నన్ను ఈ రకంగా చేస్తున్నారు సార్ అని చెప్పి బాధపడితే ఏం చెప్పను నేను? నన్నే 48 రోజులు జైల్లో పెట్టారా? ఆ ఎఫ్ఐఆర్ వేసిన ఎస్ఐ కూడా మీ మీద ఎఫ్ఐఆర్ వేయకూడదు సార్ అన్నాడు. అయినా కానీ నన్ను
దాని మీద పార్లమెంట్ సభ్యుడన్న మర్యాద కూడా లేకుండా కక్షపూర్తి వాతావరణంలో చేశారు సార్ 48 రోజులు నా మీద పెట్టింది 354 పోర్ ఆడోళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారు ఆడోళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు దొంగ సెక్షన్ పెట్టి 353 కూడా ఛాన్స్ లేని అసలు దానికి ఎందుకంటే నేను కారులోంచి దిగలేదు ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు అడ్డగించానన్న అంశమే రాదు అటువంటి నన్నే పెట్టారా ఈ ప్రభుత్వం ఆ రకంగానే ఉంది దళితుల్ని దళితుల వల్ల అధికారంలోకి వచ్చి దళితుల్నే హింసించాలి అని అనుకుంటుంది అని చెప్పడం ఇకపోతే ఇక్కడ కూర్చున్న ఆవిడ్ని ఏం పేరమ్మా నీ పేరు ఆ